ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా మరిపాడులోని నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై ఎంఆర్పీఎస్ నాయకులు నిరసన చేపట్టారు. పార్లమెంటు సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ప్రవేశపెట్టాలంటూ డిమాండ్ చేశారు. ఎంఆర్పీఎస్ నేతలు చేపట్టిన రాస్తారోకో జాతీయ రహదారిపై వాహనాలు బారులు తీరాయి. విషయం తెలుసుకున్న పోలీసులు నిరసన ప్రదేశానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ఈ సందర్భంగా జిల్లా ఎంఆర్పీఎస్ కన్వీనర్ పందిటి అంబేద్కర్ మాదిగ మాట్లాడుతూ, ప్రభుత్వాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎస్సీ వర్గీకరణ బిల్లు కోసం తమ ఉద్యమాలను ఆపేది లేదని తెలిపారు. ఎప్పటినుంచో బీజేపీ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణపై మాదిగలను మోసం చేస్తూ వస్తోందని ఆరోపించారు. ఇప్పటికైనా ఇచ్చిన మాట ప్రకారం ఎస్సీ వర్గీకరణ చేయాలని, లేదంటే తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ మనుగడ లేకుండా చేస్తామని తెలిపారు. బీజేపీ అధికారంలోకి వస్తుందని పగటి కలలు కంటున్నా అవి పగటి కలలుగానే మిగులుతాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆదేశాలతో ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని మాదిగల ఆకాంక్ష. ఎస్సీ వర్గీకరణ గత 2014 నుంచి ఇప్పటి వరకు కూడా మేము వర్గీకరణ చేస్తామని చెప్పి బీజేపీ ప్రభుత్వం మాదిగలు మోసం చేస్తా ఉంది. అందుకనే మందాక్షిత మార్గ ఆదేశాలతో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో రహదారుల దిగ్బంధం చేస్తా ఉన్నాం. మందాక్షిత మార్గ గారు ఏదైతే ఆదేశాలు ఇచ్చాడో ఆ ఆదేశాలతో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే మాదిగల్ని గత 29 సంవత్సరాలుగా మాదిగల నమ్మించి మోసం చేస్తా ఉన్నారు. ఈ పాలకులు ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టి మాదిగల ఆకాంక్ష నెరవేర్చాలని, లేదంటే తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేస్తామని, అదేవిధంగా ప్రతిపక్షమైన కాంగ్రెస్ ఈ రాష్ట్రంలోని వైసీపీ టీడీపీలో ఖచ్చితంగా వర్గీకరణపై పార్లమెంట్ లో మీరు మాట్లాడాలి, లేదంటే ఎంత మీరు మాది పిల్లలు అడుగు పెడతారని చెప్పి కూడా మేము పాలకులు హెచ్చరిస్తా ఉన్నాం. మీరు ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకుని మాదిగల ఆకాంక్ష రెడ్డి ఎస్సీ వర్గీకరణ మీరు గతంలో హామీ ఇచ్చారు, హామీని నిలబెట్టుకోవాలని, లేదంటే అడుగడుగున మిమ్మల్ని అడుగుతామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. జయమారు గారి మంది రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోజెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి